హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బటర్ఫ్లై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశానికి ఆన్లైన్లో దరఖాస్తు కోరడం జరుగుతుంది. బాలురు బాలికలకు సపరేట్గా ఈ పాఠశాలలు అనేవి రన్ అవుతున్నాయి. విత్ హాస్టల్ అండ్ ఫుడ్ ఫెసిలిటీతో గురుకులం స్కూల్స్ ప్రతి డిస్టిక్లోనూ ఉన్నాయి. ఇప్పుడు ఈ పాఠశాలలకు ఎవరెవరు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, ఈ నోటిఫికేషన్ ఏంటి అని పిన్ టు పిన్ ఈ వీడియోలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మనం గూగుల్ ఓపెన్ చేసి apgpcet.apcfss.in మనం టైప్ చేసి సెర్చ్ చేయాలి. సెర్చ్ చేయగానే నోటిఫికేషన్ అనేది ఇప్పుడు ఆ వెబ్సైట్లోకి వెళ్తాం. ఆ వెళ్ళిన తర్వాత ఈ వెబ్సైట్ అనేది ఇలా హోమ్ పేజ్ అనేది కనిపిస్తుంది. ఈ వెబ్సైట్లో ఫస్ట్ నోటిఫికేషన్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. స్టార్టింగ్ డేట్ 14, ఎండింగ్ డేట్ 31, ఈ నెల అంటే ఆగస్ట్ అనేది ఫైనల్ అన్నమాట. ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఇక్కడే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అనెక్సర్స్ అనేవి ఇక్కడ 3 ఉన్నాయి. అంటే ఈ స్కూల్స్ యొక్క మొత్తం డీటెయిల్స్ అనేవి ఆ పీడిఎఫ్ రూపంలో ఉన్నాయి. ఇప్పుడు మనం నోటిఫికేషన్ ఇప్పుడు మనం ఫస్ట్ చూద్దాం. నోటిఫికేషన్ అనేది ఇలా కనిపిస్తుంది. అంటే ముందుగా దీంట్లో డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే 14-31 అనేది ఫైనల్ డేట్. ఈ నెల 14 నుంచి స్టార్ట్ అవుతుంది, 31 ఎండ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే అర్హత అనేది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 1/9/2007, 31/8/2011 మధ్య పుట్టి ఉండాలి. అండ్ బీసీ ఓసీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఇంకా మిగతా వాళ్ళంతా కూడా 1/9/2009 నుంచి 31/8/2011 మధ్య పుట్టి ఉండాలి. అలా ఉంటేనే ఇందుకు అర్హులన్నమాట. అండ్ ఇంకొకటి, ఆదాయ పరిమితి అనేది 100,000 మించకూడదు ఆ విద్యార్థి యొక్క తల్లిదండ్రులకు. అండ్ రిజర్వేషన్ వివరాలు ఎస్సీ అభ్యర్థులకు ఓన్లీ 75%, ఎస్సీ కన్వర్టెంట్ క్రిస్టియన్స్కి 12%, ఎస్టీకి 6%, బీసీకి 5%, ఇతరులకు 2% అనేవి సీట్లు కేటాయించబడతాయి ఇందులో. అండ్ చాలా రకాలుగా గ్రామాల్లో చాలా రకాల అనాథలు కావచ్చు, అత్యాచార బాధితులు కావచ్చు, ఇలా రకరకాలుగా సోషియల్గా వాళ్ళు కొంచెం డౌన్లో ఉన్న పిల్లలకి ఖచ్చితంగా 15% సీట్స్ వీళ్ళకే ఇందులో కేటాయించడం జరుగుతుంది. అండ్ దరఖాస్తు చేయ విధానం అనేది ఇక్కడ ప్రాసెస్ అనేది క్లారిటీగా ఇచ్చారు. మనం చూసి ఇందులో అప్లై చేసుకోవాలి. ఒక్కసారి అప్లై చేసిన తర్వాత ఎలాంటి మార్పులు ఉండవు. అండ్ ఎటువంటి దరఖాస్తు ఫీజు అనేది ఇందుకు లేదు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎంపిక విధానం అనేది ఆన్లైన్లోనే లాటరీ పద్ధతి ద్వారానే జరుగుతుంది. ఎప్పుడూ కూడా ఈ సీట్లు అనేవి ఎగ్జామ్స్ పెట్టి ఆ ఎగ్జామ్స్లో ఎవరైతే మెరిట్ వస్తారో వాళ్ళకి మాత్రమే సీట్స్ అనేవి ఇవ్వడం జరిగేవి. కానీ ఈసారి కరోనా వల్ల లాటరీ పద్ధతి ద్వారానే జరపడం జరుగుతుంది. ఇదన్నమాట ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలు. ఇప్పుడు మనం ఆన్లైన్ అప్లికేషన్ గురించి చూద్దాం. ఆన్లైన్ అప్లికేషన్ మనం క్లిక్ చేయగానే ఇలా మనకు విండో ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ వ్యక్తిగత వివరాలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. ఇక్కడ క్లారిటీగా రెడ్ కలర్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ ఉన్న అన్ని వివరాలు మ్యాండేటరీగా ఇవ్వాలి, కానీ ఈమెయిల్ మరియు రేషన్ కార్డ్ అనేది తప్పనిసరి కాదు అని క్లారిటీగా ఇచ్చారు. ఇక్కడ ఫోటోగ్రాఫ్ అనేది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే స్కానర్డ్ ఫోటోగ్రాఫ్ అనేది ఇక్కడ మనం చూస్ చేసుకోవాలి. ఆ ఫోటో సైజ్ కూడా 50 KB నుంచి 250 KB వరకు మధ్యలో అనేది ఉండాలి. ఓకే, అంటే ఫోటో సైజ్ అనేది ఈ మధ్యలో ఉండాలి. ఇంకా అభ్యర్థి పేరు, అభ్యర్థి యొక్క తండ్రి పేరు, ఓకే, అభ్యర్థి యొక్క తల్లి పేరు మనం ఎలాగో టైప్ చేయాలి ప్రతి అప్లికేషన్ లాగానే. అండ్ లింగము, మొబైల్ నెంబర్, వాళ్ళ జిల్లా, అండ్ క్యాస్ట్లో సబ్ క్యాస్ట్, అభ్యర్థి పుట్టిన తేదీ అంటే స్కూల్ రికార్డ్స్ ప్రకారమే ఇవ్వాల్సి ఉంటుంది, రేషన్ కార్డ్ నెంబర్. ఇది మ్యాండేటరీ కాదు కాబట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇస్తే మంచిదే. అండ్ దాని తర్వాత ఇప్పుడు చూస్తే అడ్రస్ అన్నమాట. ఇక టోటల్గా మన అడ్రస్ అనేది పిన్ టు పిన్ ఇచ్చేయాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఇది స్పెషల్ రిజర్వేషన్ డీటెయిల్స్. ఇంతకుముందు చెప్పాను కదా, అనాథ పిల్లలని సోషల్గా ఎవరైతే చాలా డౌన్లో ఉంటారో వాళ్ళకి ఇందులో 15% సీట్లు కేటాయించబడతారో అని, ఇలాంటివన్నీ కూడా వీటిలో మనకు అవునైతే అవును, కాదంటే కాదు అని సెలెక్ట్ చేసేసుకొని మనం ప్రొసీడ్ అవ్వాలి. వీళ్ళకి మాత్రమే 15% సీట్స్ అనేవి ఖచ్చితంగా దీంట్లో ఉంటాయి కాబట్టి ఈ కాలం అనేది స్పెసిఫిక్గా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్టడీ పర్టికులర్స్ అన్నమాట.
ఇప్పుడు స్టడీ పర్టికులర్స్ ఒకసారి చూసుకున్నట్లయితే 2018-19 2019-20 ఈ రెండు సంవత్సరాల్లో ఏ క్లాస్ చదివారు, ఏ మీడియంలో చదివారు, ఏ డిస్టిక్లో చదివారు అండ్ ఏ పాఠశాలలో చదివారు అనేది క్లారిటీగా ఇక్కడ రాయాల్సి ఉంది, ఆప్షన్స్ ఇవ్వాల్సి కూడా ఉంది. అండ్ ప్రిఫరెన్సెస్ అన్నమాట, అంటే మనకు నేటివ్ డిస్ట్రిక్ట్స్లోనే కాబట్టి మనం జాయిన్ అయ్యేది, ఆ నేటివ్ డిస్ట్రిక్ట్స్ అనేది ఇప్పుడు మనం ఇచ్చేయాలి. నేటివ్ డిస్ట్రిక్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆ డిస్ట్రిక్ట్లోని, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఆ డిస్ట్రిక్ట్లోని అన్ని పాఠశాలలు, అంటే ఎన్ని పాఠశాలలు ఉంటే అన్ని పాఠశాలలు, నేను అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఇచ్చాను కాబట్టి దాంట్లో 9 స్కూల్స్ ఉన్నాయి కాబట్టి ఆ 9 కూడా ప్రిఫరెన్సెస్ కింద లైన్స్ వచ్చాయి. ఇప్పుడు నాకు దగ్గరున్నవి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాను, దూరం ఉన్నవి లాస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చానన్నమాట. ఇలా మనకు ఏ ప్రిఫరెన్సెస్, మనం ఫస్ట్ నుంచి 9 వరకు 9 స్కూల్స్ కంపల్సరీగా ప్రిఫరెన్సెస్ ఇవ్వాలి. ఇలా నాకు అనుకూలంగా ఉన్న 1 by 1 నేను స్కూల్స్ అనేది ప్రిఫరెన్సెస్ ఇవ్వడం జరిగింది. నేను ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ చేయడం, ఫిల్ చేసేయడం జరిగిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ ఉంది కదా, టిక్ మార్క్ పెట్టేసి ప్రివ్యూ కొట్టేశాను. ప్రివ్యూ అనేది ఇప్పుడు మనకు కనిపిస్తుంది క్లారిటీగా, మనం ఇచ్చిన ప్రిఫరెన్సెస్ స్కూల్స్ కావచ్చు, మన డీటెయిల్స్ కావచ్చు, అన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇచ్చిన అన్ని డీటెయిల్స్లోనూ ఏమన్నా బై మిస్టేక్ ఏమన్నా చేసి ఉంటే ఇది ఎడిట్ చేసుకోవడానికి లాస్ట్ ఆప్షన్ అన్నమాట. ఇప్పుడు ఒకసారి అన్నీ కూడా క్లారిటీగా మనం ఇచ్చామా, ఏదైనా మిస్టేక్ చేసామా అనేది చూసుకొని సబ్మిట్ అనేది కొట్టాలి. నేనైతే అన్నీ ఒకసారి చెక్ చేశాను, సబ్మిట్ కొడుతున్నాను. అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోయింది. ఇప్పుడు సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ ద అప్లికేషన్ 5th క్లాస్ అడ్మిషన్, ఓకే అయిపోయింది. ఇంకొకటి ఫీడ్బ్యాక్ అనేది, అంటే ఈ సాఫ్ట్వేర్ బాగుందా లేదా అని మన నుంచి ఈ వెబ్సైట్ వాళ్ళు అడుగుతున్నారు. ఫీడ్బ్యాక్ గుడ్ అని ఇచ్చేసి సెండ్ ఫీడ్బ్యాక్ కొట్టేశాను. అయినా ఇది మ్యాండేటరీ ఏం కాదు, ఇది మన చాయిస్ అన్నమాట. నెక్స్ట్ ఇది అవసరం, ప్రింట్ అక్నాలజ్మెంట్ కార్డ్. ఇప్పుడు మన అక్నాలజ్మెంట్ అనేది ప్రింట్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. స్కూల్స్లో సీట్ వస్తే వాళ్ళు కాంటాక్ట్ అవుతారు, అప్పుడు ఈ అక్నాలజ్మెంట్ అనేది మనకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది, ఇది దగ్గర పెట్టుకోవాలి. సో ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.